అన్ని రంగాలలో మహిళలు ముందంజలో ఉండాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్ష అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ రెవెన్యూ కాలనీ పార్క్ సమీపంలోని సాయిబాబా ఆలయం వద్ద బుధవారం వైఎస్ఆర్ ఆసరా పంపిణీ కార్యక్రమం జరిగింది. 10 నుంచి 13వ డివిజన్ లో ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యులకు సంబంధించి కార్యక్రమం నిర్వహించారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి కుడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు శుంకర శివప్రసన్న, అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు, ఎమ్మెల్సీ అభ్యర్థి కరి పద్మశ్రీ తదితరులు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలకు రాజకీయ ప్రాధాన్యతతో పాటు కుటుంబంలో గౌరవప్రదమైన స్థానం కల్పించాలనే లక్ష్యంతోనే అనేక పథకాలకు మహిళలనే లబ్ధిదారులుగా చేస్తున్నారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మహిళలకు అగ్రపీఠం వేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ ఆసరా నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వయం సహాయక సంఘాల సభ్యుల సమక్షంలో నాయకులు, ప్రజాప్రతినిధులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్లు మీసాల ఉదయ్ కుమార్, పసుపులేటి వెంకటలక్ష్మి, స్మార్ట్ సిటీ మాజీ చైర్మన్ అల్లి రాజ్బాబు, టీపీఆర్ఓ మానే కృష్ణమోహన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. వృద్ధులకు పెన్షన్ అవసరం. కష్టంలో వచ్చిన పథకం ఏమిటంటే అమ్మఒడి, కానీ ఫీజు కట్టలేమన్న బాధని పిల్లలు తెలియనివ్వరు. పిల్లలు తెలిస్తే బాగా చదువుకోరేమో. మీకు అర్హులైతే అన్ని పథకాలు ఇవ్వడం జరిగింది. గతంలో ఒక పెన్షన్ కావాలంటే ఆ వార్డులో ఎవడ చనిపోతాడో ఆలోచించుకోవాలి, ఎవడ చనిపోతాడో ఎదురు చూడాలి. ఎవడన్నా వార్డులో ఒకరిద్దరు చచ్చిపోతే అప్పుడున్న చంద్రబాబు కమిటీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ లంచాలు ఇచ్చి పెన్షన్ నాకు రాయండిరా బాబు అని అడగాలి. కానీ ఈరోజు ఆ పరిస్థితి కాదు కదా. ఎవరికి పెన్షన్ వారిలో అందరికీ రాసేసాం. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి దిగిపోయే సమయానికి కాకినాడలో ఇంకా అవ్వతాతలు కానీ ముసలమ్మలు కానీ వితంతులు కానీ ఇంకా 10,000 మంది ఉంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఈ యొక్క పెన్షన్ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాని పక్షంలో ఈ పథకాలన్నింటి మీద కూడా మీరు ఆశ వదులుకోవచ్చు. కనుక నేను మిమ్మల్ని అందరికీ కోరుకునేది ఒకటే, మరొక్కసారి జగన్ గారు ముఖ్యమంత్రి చేయండి. మరొక్కసారి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయితే ఇంకా మంచిగా పరిపాలిస్తాడు, ముఖ్యంగా మహిళలు ఇంకా బాగా చూసుకుంటాడని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ